ఆక్వా రైతులు పెట్టుబడులు పెట్టుకుని ఆక్వాను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఆక్వా రైతులు సాగు చేస్తున్న కాలువపై తేలుతున్న వ్యర్థాలు, అంచులపై గుట్టలు గుట్టలుగా పడవేసిన వ్యర్థాల వల్ల ఆక్వా రంగానికి వైరస్ సోకి భారీ స్థాయిలో నష్టం వచ్చే ప్రమాదం ఉంది. కృష్ణా జిల్లా నాగైలంక మండలం బావదేవర్పల్లి గ్రామంలో న్యూ కమ్మనమోలు డ్రైనులలో వల కట్టదారులు చర్యలతో ఆక్వా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలోని కొంతమంది సంబంధిత డ్రైన్లో జీవనోపాధి కోసం కట్టులు కట్టి చేపలు పడుతున్నారు. అదే క్రమంలో డ్రైన్లో ముళ్ళ కంపలు వేసి చేపలను పడుతూ వ్యర్థాలను అంచుల మీద గుట్టలు గుట్టలుగా పడవేస్తున్నారు. దీంతో చుట్టుపక్కల ప్రాంతంలో డ్రైన్ కింద 1000కి పైగా ఎకరాలలో ఆక్వా సాగు కోట్ల రూపాయల వ్యయంతో సాగు చేస్తున్న రైతులు కాలువపై తేలుతున్న వ్యర్థాలు, అంచులపై గుట్టలుగా పడవేసిన వ్యర్థాల వల్ల ఆక్వా రంగానికి వైరస్ సోకి భారీ స్థాయిలో నష్టం వచ్చే ప్రమాదం ఉందని, వలకట్లు తొలగించి ఆక్వా రైతులను ముప్పు నుంచి కాపాడవలసిందిగా అధికారులను కోరుకుంటున్న న్యూ డ్రైనేజీ ఆయకట్టు రైతాంగం. ఇది 2000 ఎకరానికి సంబంధించిన రతనకోడి కాలువ. దీంట్లో వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉన్నారు, రొయ్యల చెరువులు పండించుకునే వాళ్ళు ఉన్నారు. తాతల కాడి నుంచి వీళ్ళు మామూలు వేసుకుంటున్నారండి ఫస్ట్ నుంచి. అలా కాకుండా దీన్ని వలలేసి పట్టుకోవడం వల్ల ఇప్పుడు పట్టుకుంటే పట్టుకున్నారు, చచ్చిపోయిన చేపలు వదిలేయటం, ఆ వదిలేసిన చేపలు ఏదైనా కాకులు ఎత్తుకెళ్ళి రొయ్యల చెరువులు వేస్తే ఇబ్బంది అయింది మాకు. దీని గురించి కొంచెం చర్య తీసుకుని కోట్లు కోట్లు ఖర్చు పెట్టున్నారండి అటోళ్ళు. అటు పొరుగురు నుంచి వచ్చిన వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టారు, ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు కూడా చెరువులు వేస్తున్నారు. దీని గురించి తక్షణ చర్య తీసుకోవాలని కోరుతున్నాను. దేవుడి మన్నాల మీదుగా న్యూకమండల్ ట్రైన్ అంటారండి. ఈ న్యూకమండల్ ట్రైన్ అండి మెయిన్ ట్రైన్ రత్నగోళ్ళ కలుస్తుందండి. ఇది ఈ కలిసే ట్రైన్లు ఏంటంటే దాదాపు బావదారిపల్లి కింద 6000 ఎకరాలు వ్యవసాయం జరుగుతుంది. దాదాపు 1500-2000 ఎకరాలు ఆక్వా కల్చర్ జరుగుతుందండి. ఇది ఒకసారి నేడు బాగా మురుగు వర్షాలు పడినప్పుడు ఈ కట్ల వల్ల ఏంటంటే ఈ మురుగు వర్షాలు పడినప్పుడు వాళ్ళకి కింద ఈ కట్లు కూడా మామూలు కట్టలేరండి, మెస్సగుట్లు కట్టేసేసి నీటి ప్రవాహానికి అడ్డంగా అసలు కదలకుండా వెళ్లకుండా ఆపేసి ఒక సుఖం కూడా దిగు కింద మెసగొట్లు సిమెంట్ కోతలు వేసేస్తారు. వేయటం వల్ల అది మ్యాట్ వేసిపోయి ఏం చేస్తుందంటే ఈ షేరు మునిగిపోతాం, ఈ చెరువులు మునిగిపోతాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే తొడుగులు వేస్తున్నారు కాలువలో. ఈ ముళ్ళ తొడుగు వేసిన ఏంటంటే ఈ చేప అంతా ముళ్ళ కిందకి చేరి వీళ్ళు ఒక పండు గప్పు కానీ ఏదైనా కానీ దరిదాపు రోజుకు ఒక 30,000-40,000 ఆదాయం. వీటిలో వచ్చిన గురకలు పండు కప్పులేమో అమ్ముకుంటారు, గురికలు ఇక్కడ పడేస్తున్నారు. కాబట్టి ఈ డ్రైన్కి అడ్డంకి లేకుండా ఏఈ గారికి ఏం చెప్తున్నానంటే వలకట్లు వేసుకోమనండి. కింద మెసగొట్లు ఏమి కట్టకుండా ఓన్లీ గండువాలు వేసుకుని ఈ ముళ్ళమండలు అనేది డ్రైన్లో ఒక డ్రైన్ ముళ్ళమండలు అయితే పూడిపోతుంది, ప్రవాహానికి అడ్డం తగులుతుంది. రేపు మురుగు వర్షాలు పడితే చేలు మునిగిపోతాయి. ఒకసారి తీసేసామండి కట్లు డ్రైనేజీ గారికి చెప్పి. కాబట్టి మీ ద్వారా ఏఈ గారికి మన అధికారులకి